Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అసెంబ్లీ కొత్త స్పీకర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో కూడా భారీ ప్రక్షాళన చేయడానికి వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఉగాది నాటికి వైసీపీ కేడర్ కూడా ఊహించలేని మార్పులు అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకటి, మంత్రివర్గ ప్రక్షాళన. మంత్రి పదవుల విషయంలో ఎవరి ఊహాగానాల్లో వారున్నారు, ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారామకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందా లేదా, ఒకవేళ మంత్రి పదవిలో ఆయనకు స్థానం కల్పిస్తే స్పీకర్గా ఎవరికి అవకాశం లభించనుంది అనే విషయాలను పరిశీలిస్తే, తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరవసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అంతకుముందు టీడీపీ తరఫున వరుసగా గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కేబినెట్లో, ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఆ జిల్లాలో టీడీపీలో అగ్రనేత ఎర్రమ్మనాయుడుతో ఉన్న విభేదాల కారణంగా 2009 టీడీపీని విడి పీఆర్పీలో చేరారు. ప్రజారాజ్యంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. అయితే టీడీపీలో ఎమ్మెడలేక 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికలలో ఓడిపోయిన తమ్మినేని 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఆయన సీనియర్ నాయకుడు, మంత్రి పదవి ఇవ్వవలసిన అర్హతలు ఉన్నాయి. వైసీపీ సర్కారులో తమ్మినేనికి మంత్రి పదవి ఇచ్చే అర్హతలు ఉన్నప్పటికీ ప్రధాన అడ్డంకి ఏంటంటే, అదే జిల్లాలో పక్కనే ఉన్న ధర్మాన ప్రసాదరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాలంటే కేబినెట్లో ఉన్న ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ను తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ కృష్ణదాస్ను తొలగించి ప్రసాదరావుకు ఇవ్వాలన్నా ధర్మాన కుటుంబానికే పదవులు ఇస్తున్నారనే అపవాదం వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కృష్ణదాసు వైసీపీ ఆవిర్భావం నుండి జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగులు వేశారు. ధర్మాన ప్రసాదరావు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న తరువాత వేరే ప్రత్యామ్నాయం లేక వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డిపై కేసులకు సంబంధించి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అందుకే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, 1980 నుండి శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని, ధర్మాన ప్రసాదరావులు బద్ధ వ్యతిరేకులుగా ఉన్నారు. తమ్మినేని టీడీపీలో క్రియాశీలకంగా ఉండగా ధర్మాన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారామును మంత్రివర్గంలో తీసుకుంటే ధర్మాన వర్గం హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రసాదరావుకు అవకాశం ఇస్తే తమ్మినేని వర్గం హర్ట్ అవుతుంది. వీళ్ళిద్దరికీ ఇవ్వకుండా ధర్మాన కృష్ణదాస్నే కొనసాగిద్దామని అనుకుంటే తమ్మినేని సీతారాం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ధర్మాన, తమ్మినేనులు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా బద్ధ వ్యతిరేకులుగా రాజకీయాలు చేసినందున వారి మధ్య గ్యాప్స్ అలానే కొనసాగుతున్నాయి. ఒకరికి మంత్రి పదవి ఇస్తే మరొకరిలో అసంతృప్తి కారణమయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సమస్య పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తమ్మినేని సీతారాంకు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఒకవేళ తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే డిప్యూటీ స్పీకర్గా ఉన్న కోన రఘుపతికి ప్రమోషన్ ఇచ్చి స్పీకర్ పదవి ఇవ్వనున్నారని వార్తలు వినపడుతున్నాయి. సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం.